మన చుట్టూ నిత్యం ఎన్నో ఘోరాలు దారుణాలు జరుగుతున్నాయి. అలాంటి యథార్థ గాథలను చెబుతూ కల్పిత పాత్రలతో అందిస్తున్న ప్రత్యేక కార్యక్రమం ఈ రెడ్ అలర్ట్. కేటుగాళ్ల కంట్రీ ప్లాన్ల గురించి తెలియజేస్తూ ప్రజలను అప్రమత్తం చేయడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. నమస్తే, ఏబిఎన్ రెడ్ అలర్ట్ స్పెషల్ ఎపిసోడ్ కి స్వాగతం. ఘోరాలను కళ్లకు కట్టినట్లు చూపిస్తూ అరాచకులకు ఆమడ దూరం ఉండాలని హెచ్చరించడానికి ఈ ప్రోగ్రాం. నేరాల ఆనవాళ్లను పసిగట్టి సమాజంలో అప్రమత్తతను పెంచడమే ఈ కార్యక్రమం ఉద్దేశం. ప్రేమ మోజులో ఓ యువజంట ఏం చేసిందో ఇవాళ ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఆ అమ్మాయి చదువులో చాలా చురుకు. ఆమెది తెలంగాణ. ఆ అబ్బాయి ఉద్యోగం వెతుక్కోకుండా ఆవారాగా తిరుగుతున్నాడు. అతనిది యానా. ఇద్దరు సోషల్ మీడియాలో ఒకరికొకరు పరిచయం అయ్యారు. ఆ పరిచయం మరింత ముదిరింది. ఆ తర్వాత ఏమైంది ఇప్పుడు చూద్దాం. ఈ అమ్మాయి పేరు హిమబిందు. ఉండేది సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్. తల్లిదండ్రులు ఉద్యోగరీత్యా వేరే ఊళ్ళో ఉంటున్నారు. బిందు మాత్రం హుజూర్ నగర్లోని అమ్మమ్మ తాతయ్య ఇంట్లో ఉండి చదువుకుంటుంది. హిమబిందు పీజీ చదువుతోంది. చాలా చురుకైన అమ్మాయి. తల్లిదండ్రులకు దూరంగా ఉండి చదువుకుంటుండటంతో అమ్మమ్మ తాతయ్య గారాభంగా చూసుకుంటారు. రోజు ఉదయాన్నే కాలేజీకి వెళ్ళడం, సాయంత్రం స్పెషల్ క్లాసులు పూర్తయ్యాక ఎప్పటికో ఇంటికి తిరిగి రావడం, ఇది హిమబిందు రోజువారీ వ్యవహారం. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తున్న అమ్మాయి కావడంతో తల్లిదండ్రులు ఓ మంచి బ్రాండెడ్ సెల్ ఫోన్ కొనిచ్చారు. షరా మామూలుగా అందరి మాదిరిగానే తన సబ్జెక్టుకు సంబంధించిన విషయాలతో పాటు సోషల్ మీడియా కోసం సెల్ ఫోన్ను విస్తృతంగా ఉపయోగించుకునేది హిమబిందు. కాలేజీలో మిగతా స్టూడెంట్స్ కంటే తానే ముందుండాలనుకుంటుంది బిందు. అది చదువులో అయినా ఆటల్లో అయినా. అందుకే టైం దొరికితే చాలు, స్మార్ట్ ఫోన్లో లీనమైపోయేది. కొత్త విషయాలు తెలుసుకోవాలన్న ఉత్సుకతతో ఉండేది. అలా క్రమంగా స్మార్ట్ ఫోన్ వాడకంలో మెలకువలన్నీ తెలుసుకుంది. పనిలో పనిగా సోషల్ మీడియాలో అకౌంట్లు క్రియేట్ చేసుకుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, ఇలా అన్నింట్లో చురుగ్గా ఉండేది. ఆన్లైన్ డిస్కషన్స్లో పార్టిసిపేట్ చేస్తుంది. ఇతని పేరు రాజేష్. ఉండేది యానం. కాలేజీ పూర్తయింది. ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. ఏదైనా ఉద్యోగం దొరుకుతుందేమోనని ప్రయత్నాలు చేస్తున్నాడు. వాస్తవానికి ఉద్యోగం చేసే ఆలోచన లేదు రాజేష్కు. కేవలం తల్లిదండ్రుల పోరు పడలేక ఏవో ప్రయత్నాలు చేస్తున్నట్లు నటిస్తున్నాడు. రోజంతా బీచ్ వెంటో కాలువల వెంటో తిరగడం, ఫ్రెండ్స్తో ఎక్కడెక్కడో ఎంజాయ్ చేయడం మినహా ఫ్యూచర్ అంటే పెద్దగా పట్టింపు ఉండేది కాదు. అలా ఆవారాగా తిరుగుతున్న రాకేష్కు ఓ రోజు ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో ఇంట్రెస్టింగ్గా అనిపించింది. ఆ ప్రొఫైల్ ఓపెన్ చేస్తే అలాంటి ఎన్నో ఆసక్తికరమైన పోస్టులే కనిపిస్తున్నాయి. తీరా చూస్తే ఆ ప్రొఫైల్ అమ్మాయిది. అయినా ఏమీ పర్వాలేదనుకున్నాడు. ప్రొఫైల్ చూస్తే హిమబిందు, తెలంగాణకు చెందిన అమ్మాయి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేస్తుంది. నెమ్మదిగా అమ్మాయిని ఫాలో కావాలనుకున్నాడు. మొదట ఇన్స్టాగ్రామ్లో ఆ అమ్మాయిని ఫాలో అయ్యాడు. హిమబిందు పెట్టే పోస్టింగ్లకు తనదైన రైటప్స్తో రెస్పాండ్ అయ్యేవాడు. అలా ఇద్దరి మధ్య ఆన్లైన్లోనే పరిచయం పెరిగిపోయింది. మొదట్లో ఎవరో అబ్బాయి ఫాలో అవుతున్నాడనుకుంది బిందు. కానీ తర్వాత రాజేష్ ఫాలో అవుతున్న తీరు చూసి ఆ పరిచయం కాస్త ఫ్రెండ్షిప్గా మారింది. క్రమంగా బిందు ఫేస్బుక్ అకౌంట్ కూడా తెలుసుకున్నాడు. ఇంకేముంది, ఆ తర్వాత వాట్సాప్లోనూ ఫాలో అయ్యాడు. అలా ఇద్దరు క్లోజ్ ఫ్రెండ్స్ అయ్యారు. రోజు ఉదయం కాలేజీకి ముందోసారి చాటింగ్లో హాయ్ చెప్పుకునేవాళ్ళు. బిందు కాలేజీ పూర్తయ్యాక సాయంత్రం మళ్ళీ లైన్లోకి వచ్చేవాడు రాజేష్. ఇంతలా టచ్లోకి వస్తున్నాడంటే రాజేష్ ఏం చేస్తుంటాడు, ఏదైనా జాబ్ చేస్తున్నాడేమో అనుకుంది హిమబిందు. ఇలా సాగుతున్న ఫ్రెండ్షిప్లో ఓ రోజు అసలు తనంటే రాజేష్కు ఎందుకు అంత అభిమానమో తెలుసుకోవాలనుకుంది హిమబిందు. అతను ఎంతలా తనను వెంటాడుతున్నాడంటే అతని అభిప్రాయం ఏంటో కనుక్కోవాలనుకుంది. అప్పటికే ఇటు ఫేస్బుక్, వాట్సాప్లోనూ చాటింగ్ సాగుతున్నందున రాజేష్ సెల్ నెంబర్కు కాల్ చేసింది హిమబిందు. ఎప్పటికైనా ఆమె నుంచే ఫోన్ కాల్ రావాలని, అప్పటిదాకా తాను కాల్ చేయొద్దని డిసైడ్ అయిన రాజేష్కు ఆ నెంబరు చూడగానే ఏదో గాల్లో తేలుతున్న ఫీలింగ్ కలిగింది. ఫస్ట్ రెండు రింగ్లు అయ్యేదాకా అసలు అది నిజమా కాదా అన్న భ్రమలో ఉండిపోయాడు. కానీ నిజంగానే సెల్ ఫోన్ కంటిన్యూగా మోగుతుంది. గుండె కొట్టుకోవడంలో వేగం పెరిగింది. కానీ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం మాట్లాడాలి, మరో సందిగ్ధం. కానీ వచ్చిన అవకాశం మిస్ చేసుకోకూడదు.
ఆలస్యమైతే రింగ్ కట్ అవుతుంది. ఏదో ఒకటి తానే మాట్లాడుతుంది కదా అని ధైర్యం తెచ్చుకున్న రాజేష్ కాల్ ఆన్సర్ చేశాడు. హలో అన్నాడు నెమ్మదిగా. హలో రాజేష్ అంది హిమబిందు. అవునండి బిందు గారు. ఐఆమ్ లక్కీ ఫెలో, మీ నుంచి ఫోన్ రావడం నిజంగా నా అదృష్టం అన్నాడు రాజేష్. అదేంటి నేను ఫోన్ చేయగానే కనీసం బాగున్నారా అనుకుండా ఏదో చెబుతున్నారు అంది బిందు. అయ్యో సారీ అండి, మీరు ఫోన్ చేసిన ఆనందంలో ఏం మాట్లాడాలో తెలియలేదు. ఎనీహౌ బాగున్నారా అని అడిగాడు రాజేష్. కొంతకాలంగా ఇద్దరి మధ్య సోషల్ ఫ్రెండ్షిప్ కొనసాగుతున్నా ఇద్దరూ స్వయంగా మాట్లాడుకోవడం ఇదే తొలిసారి. అందుకే రాజేష్ మాటల్లో కాస్త వణుకు కనిపిస్తోంది. ఆ బాగున్నాను, నువ్వు బాగున్నావా అని అడిగింది బిందు. బాగున్నానండి, మీతో తొలిసారి ఇప్పుడు మాట్లాడుతున్నా కదా, ఏదో తెలియని శక్తి నన్ను ఆవరించినట్లు, ఇంతకు ముందు కన్నా బలవంతుడైనట్లు అనిపిస్తోందండి అన్నాడు రాజేష్. చాలండి, ఫస్ట్ ఫోన్ కాల్తోనే ఎంతలా పొగిడేయాలా అంది హిమబిందు. నిజమండి, ప్రామిస్, నన్ను నమ్మండి అన్నాడు రాజేష్. సర్లే నమ్ముతాను, కానీ ప్రస్తుతం మీరేం చేస్తున్నారు? ఉదయం సాయంత్రం నన్ను పలకరించడం, నాతో చాట్ చేయడం వంటివి చేయకుండా కుదురుగా ఉండేటట్లు లేరు అంది. అవునండి, నిజంగా మీతో చాట్ చేస్తేనే, మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసే వీడియోలు చూస్తేనే నాకు ఆ రోజు స్థిమితంగా అనిపిస్తుందని బదులిచ్చాడు రాజేష్. సరే మీరేమైనా జాబ్ చేస్తున్నారా అని అడిగింది బిందు. లేదండి, పీజీ కంప్లీట్ అయింది, ప్రస్తుతం ఏదైనా జాబ్ దొరుకుతుందేమోనని వెతుకుతున్నా. వాస్తవానికి నాకు ఏదో అందరితో పాటు రొటీన్గా జాబ్ చేయడం నచ్చదు. మీరు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తున్న వీడియోలు, ఫేస్బుక్ డిస్కషన్ల మాదిరిగానే నాకు కూడా క్రియేటివిటీ అంటే చాలా ఇష్టం. ఏదైనా రొటీన్కు భిన్నంగా చేయాలన్నది నా ఆలోచన. అందుకే నా అభిరుచికి తగిన జాబ్ కోసం అన్వేషిస్తున్నా, లేదంటే నేనే సొంతంగా ఓ కంపెనీ పెడతా, అదే నా జీవితాశయం అన్నాడు రాజేష్. రాజేష్ తన ఇన్స్టాగ్రామ్ వీడియోలను, ఫేస్బుక్ డిస్కషన్లను ప్రస్తావించడంతో హిమబిందుకు ఓ మాదిరి థ్రిల్లింగ్గా అనిపించింది. తన ప్రమేయం లేకుండానే పెదవులపై చిరునవ్వు ప్రత్యక్షమైంది. ఆ ఒక్క మాట రాజేష్కు మరింత దగ్గరయ్యేలా చేసింది. కాసేపు ఇద్దరి కుశల ప్రశ్నలు, చిట్చాట్ అలాగే నడిచింది. ఇక అప్పటినుంచి సోషల్ మీడియా చాటింగ్ నుంచి ఇద్దరి పరిచయం ఫోన్ కాల్స్కు దారితీసింది. అయితే గాఢమైన ఫ్రెండ్షిప్లో ప్రేమ దాగుందని అర్థం చేసుకునేందుకు ఇద్దరికీ ఎంతో కాలం పట్టలేదు. ఒకరికొకరు చాలా రోజుల దాకా చెప్పుకోలేదు, కానీ ఇద్దరికీ మనసులో మాత్రం ఒకరి మీద ఒకరికి ప్రేమ పుట్టింది. మాటల్లో, చాటింగ్లలో ఆ పరిణామం ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. వీడియో కాల్స్లో అది మరింతగా బయటపడుతుంది. అలా అలా ఓ మంచి రోజు, మంచి ముహూర్తం చూసుకొని ఫోన్లోనే ఇద్దరూ ఐ లవ్ యూ చెప్పేసుకున్నారు. కనీసం ఒకరి ముఖం ఒకరు ప్రత్యక్షంగా చూసుకోకుండా, ఒకరిని ఒకరు కలుసుకోకుండానే ప్రేమికులైపోయారు. రాజేష్ హిమబిందుల సోషల్ మీడియా ప్రేమ ఎటువైపు దారితీసింది? ఇలా ఒకరినొకరు కలుసుకోకుండానే ఈ ప్రేమ ఎన్నాళ్ళు కొనసాగింది? ఇద్దరూ ఎప్పుడు కలుసుకున్నారు? ఈ అంశాలు పక్కన పెడితే హిమబిందు తాతయ్య వాళ్ళింట్లో దొంగతనం జరిగింది. అమ్మమ్మ, తాతయ్య ఈ పరిణామంతో తీవ్రమైన మానసిక వేదనకు గురయ్యారు. మరి బిందు ఈ పరిణామంతో ఎలా స్పందించింది? ఉదయాన్నే ఓ ఇంట్లో నుంచి ఏడుపులు వినిపిస్తున్నాయి. అది ఎవరిల్లో కాదు, హిమబిందు అమ్మమ్మ తాతయ్య ఇల్లు. ఇంట్లో హిమబిందు తాతయ్య పాపారావు కుర్చీలో దిగాలుగా కూర్చున్నాడు. తల పట్టుకుని మౌనంగా రోదిస్తున్నాడు. ఇక హిమబిందు అమ్మమ్మ తాయారమ్మ బిగ్గరగా ఏడుస్తోంది. మా ఇంటి మీద ఎవరు కన్ను పడిందో, ఉన్నదంతా ఊడ్చుకుపోయారు దొంగ యదవులు, వాళ్ళు నాశనంగానంటూ శాపనార్థాలు పెడుతూనే ఏడుస్తోంది తాయారమ్మ. వాళ్లను చూస్తూ దూరంగా గోడ కానుకుని నిల్చుంది హిమబిందు. పాపం వాళ్ల బాధ చూస్తుంటే తనకు కూడా ఏడుపొస్తుంది, కానీ దగ్గరగా వెళ్లే ధైర్యం చేయడం లేదు. తాతయ్య అమ్మమ్మ ఎన్నాళ్లుగా కష్టపడ్డ సొమ్ము దొంగలెత్తుకుపోయారన్న బాధలోంచి వాళ్లు బయటకు రాలేకపోతున్నారు. కాసేపటికి పోలీసులు వచ్చారు. ఇక్కడ దొంగతనం జరిగిందని ఇన్ఫర్మేషన్ వచ్చింది. మీ ఇంట్లోనేనా అని అడిగాడు ఎస్ఐ రామ్లాల్. అవును సార్ అంటూ హిమబిందు దగ్గరగా వచ్చింది. ఇంట్లో ఎవరెవరుంటారు అడిగాడు ఎస్ఐ. సార్ మా అమ్మమ్మ, తాతయ్య, నేను ఉంటాం సార్ అని బదులిచ్చింది. ఇంతలో కుర్చీలోంచి లేవబోయాడు పాపారావు. పర్లేదు కూర్చోండి అని సర్ది చెప్పి పక్కనే ఉన్న మరో కుర్చీలో కూర్చున్నాడు ఎస్ఐ. మీ పేరేంటి అని అడిగాడు ఎస్ఐ. పాపారావు సార్ అని బదులిచ్చాడు ముసలాయన. ఏం జరిగింది అని అడిగాడు ఎస్ఐ నెమ్మదిగా. రాత్రి ఎప్పట్లాగే నిద్రపోయాం సార్. ఉదయం లేచేసరికి తలుపు తెరిచి ఉంది. వేసవికాలం కదా, ఒక్కపోతుగా ఉంటే ఒక్కోసారి మేం గొల్లెం పెట్టుకోకుండానే పడుకుంటాం. నిన్న రాత్రి కూడా గొల్లెం పెట్టినట్టు గుర్తులేదు, కానీ ఉదయం లేచేసరికి బెడ్రూమ్లోని బీరువాలో ఉండాల్సిన బంగారు నగలు, డబ్బులన్నీ మాయమయ్యాయని చెప్పి కన్నీరు పెట్టుకున్నాడు పాపారావు. అవునా, పదండి ఒకసారి చూద్దామని ఎస్ఐ అనగానే ఇద్దరూ లేచి బెడ్రూమ్లోకి వెళ్లారు. బీరువా తెరిచి ఉంది. బీరువాలో ఉండే బట్టలన్నీ చిందరవందరగా పడేసుకున్నాయి.
బంగారు ఆభరణాలు ఎత్తుకుపోయినట్లు స్పష్టంగా కనిపిస్తుంది. కానిస్టేబుల్ కళ్యాణ్ ను పిలిచిన ఎస్ఐ బీరువా మొత్తం జాగ్రత్తగా పరిశీలించి ఏమైనా ఆధారాలు దొరుకుతాయేమో చూడు అన్నాడు. బీరువా పరిశీలించిన కళ్యాణ్ ఉదయం నుంచి ఈ బీరువాను మీరు ముట్టుకున్నారా అని అడిగాడు. అవును సార్, ఉదయం బీరువా తెరిచి ఉండేసరికి మొదట రాత్రి మేమే మర్చిపోయామనుకుంది నా భార్య. అనుమానం వచ్చి బీరువా అంతా వెతికింది, బంగారం కనిపించలేదు. నన్ను పిలవగానే చాలాసేపు ఇద్దరం కలిసి వెతికాం అన్నాడు పాపారావు. పాపారావు చెప్పిందంతా విని దొంగల వేలుముద్రలు దొరికే ఛాన్స్ లేవనుకున్నాడు కానిస్టేబుల్. మొత్తం బీరువాలో ఎంత బంగారం ఉంది, ఎంత పోయింది, డబ్బులేమైనా ఉన్నాయా అని అడిగాడు కళ్యాణ్. సార్, మేము ఎన్నో ఏళ్ల నుంచి కష్టపడి సంపాదించుకున్న సొమ్ము సార్. 20 తులాల బంగారం, 40 తులాల వెండి ఉంటుంది. డబ్బులు కూడా 50,000 దాకా బీరువాలో దాచాం సార్. అన్నీ పోయాయి. మరోసారి కన్నీరు పెట్టుకున్నాడు పాపారావు. అక్కడి నుండి అందరూ తిరిగి హాల్లోకి వచ్చారు. పాపారావు గారు, మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా అని అడిగాడు ఎస్ఐ. ఏమీ లేదు సార్, మేమందరితో బాగానే ఉంటాం. మా మీద కక్ష కట్టే వాళ్ళు ఎవరుంటారు సార్? నాకైతే ఎవరి మీద అనుమానం లేదు అని అన్నాడు పాపారావు. అలా భర్త చెప్పిన మాటలు వినగానే తాయారమ్మ దగ్గరగా వచ్చింది. మీరు పక్కనుండండి, నేను చెబుతా అని ఎస్ఐ వైపు తిరిగింది. సార్, మా ఇంటి ముందింట్లో రంగారావు ఉంటాడు. మాతో చాలా కలివిడిగా ఉంటాడు. మా ఇంటికి రోజూ వస్తుంటాడు. అతనేమైనా చేసి ఉండొచ్చు అని గుసగుసగా చెబుతున్నట్లు నెమ్మదిగా ఎస్ఐకి చెప్పింది. తాయారమ్మ ఆ విషయం చెప్పగానే కానిస్టేబుల్ కళ్యాణ్ వైపు చూశాడు ఎస్ఐ. అర్థమైందన్నట్లు తలూపిన కళ్యాణ్ ఆ వివరాలు కూడా నోట్ చేసుకున్నాడు. బాబారావు గారు, మీ ఇంట్లో దొంగతనం కేసును ఎలా ఛేదించాలో మేము చూసుకుంటాం. ఈలోగా మీకు ఏదైనా విషయం తెలిస్తే వెంటనే మాకు ఫోన్ చేసి చెప్పండి అని అన్నాడు ఎస్ఐ. సరే సార్ అన్నాడు పాపారావు. నువ్వు కూడా ఇక్కడే ఉంటావా అమ్మా అని దూరంగా నిల్చున్న హిమబిందును పలకరించాడు ఎస్ఐ. ఎస్ఐ అడగగానే బిందు, అవును సార్, నేను ఇక్కడే పీజీ చేస్తున్నా, అమ్మమ్మ తాతయ్య దగ్గరే ఉంటూ చదువుకుంటున్నాను అని బదులిచ్చింది. నీకు రాత్రి ఏమైనా అలికిడి వినిపించిందా, ఎవరి మీదైనా నీకు అనుమానం ఉందా అని అడిగాడు ఎస్ఐ. లేదు సార్, నేను వేరే గదిలో పడుకున్నాను, ఉదయం అమ్మమ్మ ఏడుపులతో మెలకు వచ్చింది అని అంది బిందు. బిందు ఇలా చెప్పగానే ఎస్ఐ వెళ్ళిపోయాడు. కానిస్టేబుల్ కళ్యాణ్ కూడా అతన్ని అనుసరించాడు. ఈ సంఘటన జరిగి 2 రోజులు కావస్తుంది. బిందు నెమ్మదిగా తాతయ్య దగ్గరికి వచ్చింది. తాతయ్య, నాకు కాలేజీ తరపున స్పెషల్ టూర్ ఉంది, మా క్లాస్ వాళ్ళందరూ వెళ్తున్నారు, నేను కూడా తప్పనిసరిగా వెళ్లాల్సి ఉంది అంది. సరేమ్మా వెళ్ళిరా, జాగ్రత్త అన్నాడు తాతయ్య. అప్పటికి ఇంకా ఇంట్లో దొంగతనం నుంచి తేరుకోలేదు, మనిషి ఇంకా దిగాలుగానే కనిపిస్తున్నాడు. తాతయ్య సరే అనగానే రెక్కలొచ్చిన పక్షిలా ఫీల్ అయింది హిమబిందు. నేరుగా యానాం వెళ్ళింది. బిందు యానాంలో బస్సు దిగేసరికి రాజేష్ కొత్త కారుతో సిద్ధంగా ఉన్నాడు. బిందును చూడగానే ఊహాలోకాల్లోకి వెళ్ళిపోయాడు. కారు దిగి కారు ముందు మంచి ఫోజిచ్చి నిల్చున్నాడు రాజేష్. నెమ్మదిగా రాజేష్ దగ్గరికి వచ్చింది బిందు. రాజేష్ ఆమెనే కళ్ళార్పకుండా చూస్తున్నాడు, కానీ ఆమె దగ్గరగా వచ్చిందన్న విషయాన్ని గ్రహించలేదు. తను వచ్చినట్లు కూడా గ్రహించకుండా ఊహల్లో తేలిపోతున్న రాజేష్ను గట్టిగా పిలిచింది బిందు. ఆ పిలుపుతో ఈ లోకంలోకి వచ్చాడు రాజేష్. ఏంటి, ప్రియురాళ్ళు కళ్ళ ముందు కనిపిస్తే నువ్వేంటి కలల్లో తేలిపోతున్నావు అంది హిమబిందు. అయ్యో, ఐఎమ్ సారీ బిందు, ఏదో తొలిసారి కలిశాం కదా, కలల సుందరి కళ్ళ ముందుకు రాగానే నాకు నిజంగానే కలలా అనిపించింది అన్నాడు. చాలే బడాయ్ అని కాస్త ముందుకు నడిచింది. ఆగాగు, నువ్వు ఇప్పుడు నాకు యజమానురాలివి, నువ్వు వెనక సీట్లో కూర్చోవాలి అన్నాడు రాజేష్. కాసేపు నిన్ను ఇలా కారులో తిప్పిన తృప్తి నాకు కలిగేలా చేయంటూ వెనక డోర్ ఓపెన్ చేసి తనని లోపలికి ఆహ్వానించాడు. కారు అలా ముందుకు దూసుకెళ్ళింది. కొంత దూరం వెళ్ళాక కారు నిర్మానుష్య ప్రాంతంలో ఆగింది. ఏయ్, ఏంటి, మనం ఎక్కడికి వచ్చాం అని అడిగింది బిందు. ఇంజిన్ ఆఫ్ చేసిన రాజేష్ క్షణాల్లో కారు దిగి వెనక సీట్లోకి వచ్చాడు. దగ్గరగా జరిగి హిమబిందును చుట్టేశాడు. రాజేష్ చేసిన చిలిపి పనితో బిందుకు కితకితలు కలిగాయి. ఆమె కూడా రాజేష్ను గట్టిగా వాటేసుకుంది. కాసేపటికి ఇద్దరూ ఒక్కటైపోయారు. కారులోనే మైమరిచిపోయారు. అక్కడ అమ్మమ్మ ఇంట్లో దొంగలు పడి ఉన్నదంతా దోచుకుపోతే మనవరాలేమో యానం వెళ్ళడం ఏంటి?
ప్రియుడితో కలిసి సంతోషంలో మునిగిపోవడం ఏంటి? అంటే ఓ విధంగా సొంతింట్లోనే దోపిడీ జరిగిన బిందు అస్సలు తనకు సంబంధం లేనట్లు వ్యవహరించడానికి కారణమేంటి? మరి పోలీసులు ఏం తేల్చారు? ఎస్ఐ ముందు తల ఉంచుకుని నిల్చున్నాడు రంగారావు. భయంతో వణికిపోతున్నాడు. పోలీసులు ఎందుకు పిలిచారో తెలియక చెమటలు పట్టేస్తున్నాయి. మీ పేరేంటి? రంగారావు సార్. మీ సంతూరు ఎక్కడ అని మళ్ళీ అడిగాడు. పక్కనే ఓ పల్లెటూరు సార్, 10 ఏళ్లుగా హుజూర్నగర్లోనే ఉంటున్నా. ఇక్కడే ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నా. మొన్న మీ ఇంటి ముందు దొంగతనం జరిగింది తెలుసుగా అని అన్నాడు ఎస్ఐ. అవును సార్. పాపం పాపారావు అంకుల్, తాయారమ్మ ఆంటీ చాలా మంచివాళ్ళు, అందరితోనూ చాలా బాగా మాట్లాడతారు. అంతెందుకు, నన్ను కూడా వాళ్ళ ఇంట్లో మనిషి మాదిరిగానే చూస్తారు. ఆ ప్రాంతంలో ఎవరిని అడిగినా వాళ్ళ గురించి చెప్తారు. పాపం వాళ్ళింట్లో దొంగతనం చేయడానికి ఎవరికి చేతులొచ్చాయో అని అన్నాడు రంగారావు. అవునా, నీకేమీ తెలియదా అని గద్దించాడు ఎస్ఐ. అయ్యో, ఏం మాట్లాడుతున్నారు సార్? భయంతో నిలువెల్లా వణికిపోయాడు రంగారావు. అంటే వాళ్ళ గురించి అక్కడ బాగా తెలిసిన వాడివి నువ్వే అని అన్నాడు ఎస్ఐ. సార్, ఒట్టేసి చెబుతున్నా సార్, వాళ్ళింట్లో దొంగతనం చేసిన వాడు ఊరికే చావడు సార్. నాకు మాత్రం ఏమీ తెలియదు, నన్ను నమ్మండి. 10 ఏళ్ల నుంచి అక్కడే ఒకే ఇంట్లో ఉంటున్నా. ఎప్పటిదాకా నన్ను ఇలా అనుమానించిన వాళ్ళు లేరు. కన్నీరు పెట్టుకున్నాడు రంగారావు. నేను చావనైనా చస్తాను కానీ ఇలాంటి పనులు చేయండి సార్ అన్నాడు మళ్ళీ తనే అందుకొని. అవునా, వాళ్ళింట్లో దొంగతనం జరిగిన రోజు నువ్వెక్కడున్నావు? సార్, ఆ రోజు నాకు నైట్ షిఫ్ట్ సార్. నేను రాత్రి 9 గంటలకు డ్యూటీకి వెళ్ళాను, ఉదయం 7 గంటలకు తిరిగి వచ్చాను. మీరు అడిగేసరికి నాకు బాగా గుర్తొచ్చింది. మా ఆఫీస్లో వేలిముద్రల మిషన్ ఉంటుంది, అంతేకాదు సీసీ కెమెరాలు కూడా ఉంటాయి. మీకు నా మీద అనుమానం వస్తే ఆ వివరాలన్నీ చూసుకోండి సార్. ఆ రోజు రాత్రి నేను మా ఆఫీస్లోనే పనిచేస్తూ ఉన్నాను, మీరు నన్ను అప్పుడైనా నమ్మండి అన్నాడు. వెంటనే కానిస్టేబుల్ కళ్యాణ్ను పిలిచాడు ఎస్ఐ. ఇతను పనిచేసే ఆఫీసు వివరాలు కనుక్కొని వాళ్ళ ఇన్ఛార్జ్ ఎవరో ఫోన్ చేయి. మొన్న సోమవారం రాత్రి రంగారావు డ్యూటీలో ఉన్నాడా లేడో కనుక్కో అన్నాడు. సరే అని రంగారావు దగ్గర డీటెయిల్స్ తీసుకున్న కళ్యాణ్ వాళ్ళ మేనేజర్కు ఫోన్ చేశాడు. హలో, నేను పోలీస్ స్టేషన్ నుంచి మాట్లాడుతున్నాను, మీ పేరేంటి అని అడిగాడు. సార్, నా పేరు కనకేశ్వర్, ఏం కావాలో చెప్పండి అన్నాడు అవతల వ్యక్తి. రంగారావు మీ కంపెనీలోనే పనిచేస్తున్నాడా అని అడిగాడు. అవును సార్, బదులిచ్చాడు కనకేశ్వర్. మొన్న సోమవారం రంగారావు ఏ డ్యూటీకి వచ్చాడు, కంపెనీలో ఎంతసేపు ఉన్నాడో వివరాలు కావాలి అన్నాడు కానిస్టేబుల్. అయ్యో, మొన్ననే కదా, ఈ వారం మొత్తం రంగారావు నైట్ షిఫ్ట్లో ఉన్నాడు. సోమవారం నైట్ షిఫ్ట్ వచ్చాడు, రాత్రంతా కంపెనీలోనే ఉన్నాడు. ఉదయం 6:30 గంటలకు అవుట్ పని చేసి వెళ్ళిపోయాడు. ఏం జరిగింది సార్, ఇవన్నీ ఎందుకు అడుగుతున్నారు అన్నాడు కనకేశ్వర్. ఆ రోజు వీళ్ళింటి ముందు దొంగతనం జరిగింది కదా, ఆ కేసులో అనుమానం వచ్చి తీసుకొచ్చాం అన్నాడు కానిస్టేబుల్. మీరేమీ అనుకోరంటే ఒక్క మాట చెప్పొచ్చా సార్ అన్నాడు కనకేశ్వర్. చెప్పండి అన్నాడు కళ్యాణ్. మీరు పొరపాటును కూడా అతన్ని అనుమానించకండి సార్. రంగారావు చాలా ఆత్మాభిమానం ఉన్న వ్యక్తి, అతను అలాంటి పనులు చేయడన్న దానికి నేను భరోసా. ఎందుకంటే 10 ఏళ్ల నుంచి మా కంపెనీలోనే పనిచేస్తున్నాడు. పైగా మీరు చెబుతున్న దొంగతనం గురించి రోజుకు కనీసం 10 సార్లు గుర్తు చేసుకుంటాడు. వాళ్ళ అంకుల్ వాళ్ళింట్లో దొంగలు పడ్డారని, ఎవరు చేశారో పాపం అని బాధపడిపోతున్నాడు. మీకు అతను డ్యూటీ చేసినట్లు కావాల్సిన ఆధారాలన్నీ ఇస్తాను సార్. ఇంతగా చెప్పానని ఏమనుకోకండి, ఎందుకంటే ఓ మంచి మనిషి గురించి ఇలా అనుమానపడేసరికి నా భావనలు మీకు చెప్పాను అన్నాడు. సరే అని కాల్ కట్ చేశాడు కళ్యాణ్. సార్, వీళ్ళ మేనేజర్ అవసరమైతే తనది భరోసా అంటున్నాడు, 10 ఏళ్ల నుంచి అక్కడే పనిచేస్తున్నాడట. రంగారావును అసలు అనుమానించొద్దని పదే పదే చెప్పాడు. ఈ దొంగతనం గురించి కూడా రోజు కనీసం 10 సార్లు అందరికీ చెప్పుకొని బాధపడుతున్నాడట. ఆ రోజు డ్యూటీలో ఉన్నాడన్న ఆధారాలన్నీ పంపిస్తానన్నాడు అని చెప్పాడు కానిస్టేబుల్. అది విన్న ఎస్ఐ రంగారావు వంక చూశాడు. భయంతో వణికిపోతున్నాడు రంగారావు. రంగారావు అని పిలిచాడు ఎస్ఐ. సార్ అని చూశాడు. నువ్వు ఏమీ అనుకోకు, మాకు నీ గురించి తెలియదు కదా. పాపం వాళ్ళ సొమ్ము అంత పోయేసరికి నీలాగే చాలామందిని విచారించాం. నువ్వు చెబుతున్నది నిజమని నమ్ముతున్నాం. నువ్వు మాత్రం ఇదేది మనసులో పెట్టుకోకు, మా డ్యూటీ మాత్రమే చేశాం అన్నాడు ఎస్ఐ. సార్, నాకు ప్రాణం పోయినంత పనైంది సార్. అయినా మీరు నమ్మినందుకు ధన్యవాదాలు సార్. కానీ ఒక్క మాట సార్, పాపం పాపారావు అంకుల్ వాళ్ళ సొమ్మును దయచేసి వాళ్లకు వచ్చేలా చూడండి సార్. ముసలోళ్ళు చాలా జాగ్రత్తగా కూడబెట్టుకున్నారు, పిల్లలకి ఇద్దామనుకుంటున్నారు అని అన్నాడు రంగారావు. సరే రంగారావు, అందుకే కదా నిన్ను కూడా మేము ఇబ్బంది పెట్టింది. వాళ్ళింట్లో పడ్డ దొంగలెవరో త్వరలోనే తెలుస్తామన్నాడు ఎస్ఐ. నమస్కారం చేసి ఎస్ఐ ఛాంబర్ నుంచి బయటకు నడిచాడు రంగారావు. మిస్టర్ కళ్యాణ్, నాకెందుకో వాళ్ళ మనవరాలి మీద అనుమానం వస్తుంది. ఆ రోజు గుర్తుందా, ఆమె తనకేమీ పట్టనట్టుంది. మనం పలకరించినా బలవంతంగా మాట్లాడింది.
అర్జెంటుగా ఆమె సెల్ నెంబర్ తెలుసుకుని కాల్ లిస్ట్ తెప్పించు క్విక్ అన్నాడు ఎస్ఐ. సరే అని బయటకు వెళ్ళిపోయాడు కళ్యాణ్. సాయంత్రం కళ్యాణ్ ఎస్ఐ ఛాంబర్లోకి వచ్చాడు. హేమబిందు సెల్ నెంబర్ కాల్ లిస్ట్ తీసుకొచ్చాడు. సార్, ఒక నెంబర్కు పదే పదే కాల్స్ వెళ్ళాయి సార్. ఆ నెంబర్ యానాంలో ఉంది. వీళ్ళింటో దొంగతనం జరిగాక ఇంకా ఎక్కువ కాల్స్ వెళ్ళాయి. ఇంకో విషయం ఏంటంటే, దొంగతనం జరిగిన తర్వాత ఈ అమ్మాయి కూడా ఓ రోజు యానాం వెళ్ళి వచ్చింది. సెల్ సిగ్నల్స్ ద్వారా వివరాలన్నీ తెప్పించా అన్నాడు కానిస్టేబుల్. అదంతా వింటుంటే ఎస్ఐకి కేసు కొలిక్కి వచ్చినట్లే అన్న ఫీలింగ్ కలిగింది. ఇది జరిగిన రెండో రోజు ఎస్ఐ తన ఛాంబర్లో కూర్చున్నాడు. ఎదురుగా పాపారావు, తాయారమ్మ, హేమబిందు కూర్చున్నారు. కాసేపటికే రాజేష్ను తీసుకుని లోపలికి వచ్చాడు కానిస్టేబుల్ కళ్యాణ్. రాజేష్ను చూడగానే హేమబిందుకు కరెంట్ షాక్ కొట్టినంత పనైంది. తన ప్రమేయం లేకుండానే కుర్చీలోంచి లేచింది. ఏంటి బిందు, అలా లేచావు అని అడిగాడు ఎస్ఐ. తలదించుకొని మళ్ళీ కూర్చుంది బిందు. చెప్రా, ఏం జరిగిందో అని గద్దించాడు ఎస్ఐ. సార్, నేను యానాంలో ఉంటాను. ఇన్స్టాగ్రామ్లో బిందు పరిచయమైంది. అది ప్రేమగా మారింది. నాకు కారు కొని అందులో తిరగాలన్నది కోరిక. అందుకే హేమబిందును నెమ్మదిగా ఒప్పించా. తాను నా దగ్గరికి వస్తే కారులో తిప్పుతానని, ప్రియుడు కారులో తిరిగితే తనకే గొప్పగా ఉంటుందని చెప్పా. కానీ కారుకు డబ్బులు లేవని అరేంజ్ చేయాలని చెప్పా. నా మాటలు నమ్మిన బిందు వాళ్ళింట్లోనే తాత అమ్మమ్మల బంగారం మొత్తం చోరీ చేసి నాకు పంపించింది. నేను వెంటనే కారు కొన్నాను. బిందు యానాం వస్తే ఆ రోజంతా కారులోనే తిరిగాం. బండారమంతా బయట పెట్టాడు రాజేష్. అది విన్న బిందు అమ్మమ్మ తాతయ్యలకు మూర్చ వచ్చినంత పనైంది. కోపంగా మనవరాలి వంక చూశారు. ఏంటి బిందు, నిజమేనా? కోపంగా ప్రశ్నించాడు ఎస్ఐ. అవును సార్, రాజేష్ చాలా మంచివాడు సార్. ఇద్దరం ప్రేమించుకున్నాం. పాపం కారు కొనాలని ఉందని చాలా రోజులుగా అడుగుతున్నాడు. అందుకే అలా చేశాను సార్ అని బిందు అంది. బిందు, రాజేష్ నువ్వు అనుకున్నట్లు మంచివాడేం కాదు. యానాంలో వీడికి మరో ఇద్దరు లవర్స్ ఉన్నారు. వాళ్లతో కూడా ఇలాగే అవసరం వచ్చినప్పుడల్లా డబ్బులు తెప్పించుకుంటాడు. వాళ్ళిద్దరు కూడా అక్కడ పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు అన్నాడు కళ్యాణ్. అది విన్న బిందు రాజేష్ వంక చూసి రాజేష్ తలదించుకున్నాడు. రెండు చేతులతో ముఖాన్ని దాచుకున్న బిందు వెక్కి వెక్కి ఏడుస్తోంది. నేను తప్పు చేశాను సార్. ఈ పాపాత్ముడి గురించి తెలియక ఇంట్లోనే చోరీ చేశాను సార్. దేవుళ్ళలాంటి మా అమ్మమ్మ తాతయ్యలను క్షోభ పెట్టాను సార్ అని ఏడుస్తోంది. నువ్విప్పుడు బాధపడి లాభం లేదు బిందు. ఇప్పటికే నువ్వు మోసపోయావు. అమ్మమ్మ తాతయ్యలను బాధ పెట్టావు. మొత్తానికి ఈ రాజేష్తో కలిసి నువ్వు తప్పు చేశావు అని అన్నాడు ఎస్ఐ. వాడెవడో ఎలాంటి వాడో తెలియకున్నా ముక్కు మొహం తెలియని వాడిని ప్రేమించి వాడి కోసం అమాయకంగా ప్రవర్తించావు. నిన్ను ఏమనాలో అర్థం కావడం లేదని పాపారావు వంక చూసి, పాపారావు గారు, నిజం తెలిసింది కదా అని అన్నాడు ఎస్ఐ. అది వినగానే బిందు అమ్మమ్మ తాతయ్య కోపంతో కుర్చీల్లోంచి లేచారు. సార్, తప్పైపోయింది సార్. ఇంట్లోనే దొంగను పెట్టుకుని మోసపోయాను సార్ అని ఇద్దరూ ఏడ్చారు. బిందు వంక చూసి చీ అంటూ బయటకు వెళ్ళిపోయారు. ఇంట్లోనే దొంగతనం చేసిన బిందును, ఆమెను మోసం చేసిన రాజేష్ను ఇద్దరినీ కస్టడీలోకి తీసుకోవాలని కానిస్టేబుల్ కళ్యాణ్ను ఆదేశించాడు ఎస్ఐ రామ్లాల్. చూశారుగా హేమబిందు అతి తెలివి, అమాయకత్వం. ఎవడో సోషల్ మీడియాలో దొరికిన వాడిని గుడ్డిగా నమ్మింది. వాడి కోసం సొంతింట్లోనే దొంగతనం చేసింది. అమ్మమ్మ తాతయ్య తమ సొమ్మంతా పోయిందని ఏడుస్తూ ఉంటే తాను మాత్రం యానాంకు వెళ్ళి ప్రియుడితో షికార్లు చేసింది. అసలు కనీసం ప్రత్యక్షంగా చూడకుండా సోషల్ మీడియాలో ఫ్రెండ్స్తో ప్రేమలో పడడమే పెద్ద తప్పైతే, వాడు కారులో తిరగడానికని ఇంట్లోనే దొంగతనం చేయడం అంతకంటే పెద్ద తప్పు. పైగా ఆ తప్పును సమర్థించుకునేందుకు హేమబిందు ప్రయత్నించింది. సో సోషల్ మీడియా రిలేషన్షిప్ పట్ల అత్యంత అప్రమత్తంగా ఉండాలని బోధిస్తోంది వాస్తవంగా జరిగిన ఈ స్టోరీ. నేరాలు దారుణాలనే కాదు, వాటి వెనుక దాగి ఉన్న ప్లాన్లను పట్టిలాగుతుంది రెడ్ అలర్ట్. అప్రమత్తంగా ఉండాలంటూ అందరినీ జాగృతం చేస్తుంది. అలాంటి కథనాల గురించి చెప్పేందుకు మళ్ళీ వస్తుంది మీ రెడ్ అలర్ట్.